ఇవన్నీ చేయాలంటే కనీసం 15-20 వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టాలి. ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో ఇవన్నీ గాలి వదిలేశారు. గాలి ముఖ్యమంత్రులు, గాలి మంత్రులు వదిలే సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఒక 29 ఊళ్ళు సెలెక్ట్ చేసి నేను ఇక్కడ రాజధాని కడతాను, ఇక్కడ కొత్త నగరాన్ని సృష్టిస్తానంట, రెడీ సినిమాలో బ్రహ్మానందం ఒకడు ఉంటాడు, కొత్త లోకాన్ని సృష్టిస్తానని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అట్లా ఈ చంద్రబాబు దిక్కులేని దిక్కుమాలిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మిస్తాడంట. ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రాజధానులు నిర్మించడం అంటే మనం ఎప్పుడన్నా చూసామా? ఈ దేశంలో హైదరాబాద్ నేను నిర్మించానని చెబుతాడు సిగ్గు శరం లేకుండా. హైదరాబాద్కి ఎన్ని సంవత్సరాలు చరిత్ర ఉంది. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించానంటాడు. మన మచిలీపట్నంలో కూడా చెబుతున్నాడు సైబరాబాద్ అంటే నేను హైదరాబాద్ చాలా సార్లు తిరుగుతూ ఉంటా. వీడు సైబరాబాద్ ఎక్కడ నిర్మించాడు? హైదరాబాద్, సికింద్రాబాద్ తప్పించి నాకు ఎప్పుడు కనపడలేదని సరే గూగుల్లో కొట్టా. కొడితే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చింది, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మించింది సైబరాబాద్ అంటే. సైబరాబాద్ కమిషనరేట్ అని ఒక బిల్డింగ్ వచ్చింది. ఈ బిల్డింగ్ అంత బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కి ఎదుర గ్లాసులు, రంగురంగులు, డిజైన్లు పెట్టాడు. దాన్ని నిర్మించి సైబరాబాద్ నిర్మించా, సైబరాబాద్ నిర్మించానని చెప్పి అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మరి చంద్రబాబు దగ్గర ఉంది. సంక్రాంతి పండగకి మనం చాలా గంగిరెద్దులాళ్ళు వస్తారు, ఇళ్లమ్మడి తిరుగుతారు అడుక్కోవడానికి ఎక్కడెక్కడి నుంచో. అదేవిధంగా హరిదాసు చెప్తా మరి పొద్దున్నే తెల్లారపాటికి బయలుదేరి వస్తారు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకి కొత్తాడు వచ్చాడు. ఎవడాడు? బందర్లోనే ఓపెనింగ్, మచిలీపట్నంలోనే ఓపెనింగ్, జోలి పట్టుకుని అడుక్కునేవాడు చంద్రబాబు నాయుడు అనమాట. ఇక నుంచి ఈరోజే మరి బాపట్లో మరి కొడుకు కూడా బాపట్లో జోలి పెట్టుకుని అడుక్కుంటున్నాడు. రేపు భోగి వస్తాను కదా. కాబట్టి ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రేపు నుంచి మంచి ఉద్యోగ కల్పన పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి దసరాకి, సంక్రాంతికి, ప్రతి పండగ ముందు జోలి పెట్టుకుని అడుక్కు తినడానికి వీళ్ళందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితి. ఇది కృత్రిమైనటువంటి ఉద్యమం. ఎందుకంటే ఉద్యమం అంటే జేబులోంచి డబ్బులు తీసి ప్రాణం పోయినా కూడా ముందుకు నడిచేది ఉద్యమం. ఎవరి దగ్గర, వాళ్ళ దగ్గర, ఏళ్ళ దగ్గర ఓళ్ళమ్మడి పడి అడుక్కుని డబ్బులు పోగు చేసి మరి ఆ డబ్బులన్నింటినీ కూడా రాజధాని రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం చేయొచ్చు అని చెప్పి రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసమో పనిచేసేవాడు నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి దొంగ మాటల్ని విశ్వసించొద్దు. ఇక్కడి నుంచి అమరావతి నుంచి హైకోర్టు కర్నూలు వెళ్ళినా, సెక్రటరియేట్ వైజాగ్ వెళ్ళినా మనకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. మనకు మచిలీపట్నం ప్రాంతంలో పోర్టు రావాలి, వ్యవసాయ ఆధారిత, అగ్రికల్చర్ ఆధారిత, అదేవిధంగా చేపలు కానీ రొయ్యలు కానీ మత్స్య ఆధారిత ప్రాజెక్టులు రావాలి. ఎక్స్పోర్ట్లు కానీ ఇంపోర్ట్లు కానీ చేస్తున్నటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. ఈ పక్కన పోర్ట్ ఉంటుంది, ఆ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుంది, ట్రైన్ మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది, అన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ది చెందాలంటే తప్పకుండా మరి పేరు నాని గారి ఆధ్వర్యంలో మనందరికీ ఈయన పెద్ద దిక్కు. ఎందుకంటే ఈ మచిలీపట్నం హెడ్ క్వార్టర్ లో ఉంటాడు ఆయన. మనందరికన్నా వయసులో కూడా పెద్ద ఆయన, అనుభవంలో పెద్ద ఆయన, తెలివితేటల్లో పెద్ద ఆయన. కాబట్టి ఆయన బేస్ చేసుకుని ఈ ప్రాంతం అభివృద్ది చేయడానికి ఒక బందరుకే మీరు పరిమితం అవ్వకుండా, మీరు స్వార్థంతో ఆలోచించకుండా పక్కన ఉన్నటువంటి రమేష్ గారిని, అనిల్ గారిని, నన్ను, గోల మహేష్ గారిని, మరి సారథి, అదేవిధంగా వంశీ, వీళ్ళందరూ కూడా ఉన్నాం. మీ అందరం మీ వెనకాల నడుస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి, ఎందుకంటే మనకు అవకాశం ఉంది. మనం చెప్పినటువంటి పరిస్థితుల్ని, మనం చెప్పేటువంటి ప్రజల కష్టాలని, సుఖాలని అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి వినేటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ది చేయడానికి మేమందరం కూడా పేరు నాని గారి ఆధ్వర్యంలో మరి ముందుండి పనిచేస్తామని చెప్పి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రజాప్రతినిధులు చేయనటువంటి విధంగా ఈ ప్రాంతానికి మరి దాదాపు 15-20 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి
మరి చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి, మీ భూములు రేట్లు పెరిగేటట్టు, అదేవిధంగా ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ పరిశ్రమల ఆధారిత మరి జీవనోపాధి కలిగేదంటూ మీకు కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ చంద్రబాబు నాయుడు మాటలు ఒక దొంగ, ఈ రాష్ట్రానికి నిష్ట దరిద్రం, ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజలు వదిలించారు, మళ్ళీ భోగి మంటలకి కాగితాలు వేయమంటాడు. రోహిణి మండల్లో బగబగమాడే రోహిణి మండల్లో మరి మే 23 తారీఖు మేమందరం బందర్లోనే ఉన్నాం. మరి చంద్రబాబుని ఆ మండల్లో వేసి తగలెట్టినా కూడా ఆ పార్టీని ఆయన్ని మళ్లీ శవంలాగా పీరుగులాగా లెగ్గొచ్చి మన అందరినీ పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద దుర్మార్గుడు, పిల్లనిచ్చినటువంటి మామని ఎన్టీ రామారావు ఆ పార్టీలో చేసుకుంటే ఆయనకి వెన్ను పోటు పొడిచి ఆయన చావుకి కారణమే ఆయన పార్టీని ఆయన పదవిని దొంగిలించినటువంటి దొంగ, వెధవ, సన్నాచి ఈ చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని మరి రాజకీయంగా భూస్థాపితం చేశాం. అయినా కూడా సిగ్గు శరణం లేకుండా నేను మంచి 70 ఏళ్ళు వయసు వచ్చినాయి, ఎవడన్నా రోడ్ల మీద అడుక్కుంటాడని బందర్లో అడుక్కుంటే 3 లక్షలు వచ్చినాయి, తిరుపతి వెళ్ళి అడుక్కుంటే 2 లక్షల 54 వేలు వచ్చినాయి, నిన్న అక్కడ నరసరావుపేట వెళ్ళి అడుక్కున్నాడు 10 లక్షలు వచ్చినాయి. చంద్రబాబు సిగ్గు శరణం ఉందా? ఆయన బందర్ వస్తే పాపం ఇక్కడ ఉన్నటువంటి కొల్లు రవీంద్రకో, కొనగల్ల నారాయణకో, కార్యకర్తలకో బ్యానర్లో జెండాలు కడతాకి ఎంతైందండి? ఇక్కడ డయాస్ కడతాకి ఎంతైంది? లైటింగ్ పెడతాకి ఎంతైంది? ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్లు కట్టి జనాన్ని పోగేసుకోవడానికి ఎంతైంది? ఆ డబ్బులు చేత అయిపోయింది కదా, రోడ్లు ఎంబడి తిరిగి, షాపులు ఎంబడి తిరిగి ఆడుకుంటాం ఎందుకు? దీన్ని 20 లక్షలు ఖర్చు పెడతాడు, పార్టీ నుంచి ఫండ్ పంపిస్తాడు 20 లక్షలు. మచిలీపట్నంలో జనంతో ప్యాక్ అయిపోవాలండి ఊరంతా, ఆడవాళ్ళు మగాళ్ళు పిల్లలందరూ కూడా పాక్కుండా వచ్చేయాలండి వస్తున్నాడని చెప్తాడు టెలికాన్ఫరెన్స్ లో. 20 లక్షలు ఖర్చు పెట్టి మరి రోడ్లు ఎమ్మడి తిరిగి అడుక్కుంటే ఈ సన్నాసికి అడుగు తినే చంద్రబాబుకి వేసినటువంటి బిచ్చం ఎంత? 3,54,000 రూపాయలు, 3,70,000 రూపాయలు. అది కూడా మళ్ళీ ఉయ్యూరు నుంచి అన్య విజయలక్ష్మి గారు వచ్చి 1 లక్ష, మా గుడివాడ నుంచి మరి రావింగేశ్వరం వచ్చి 1 లక్ష, ఇవన్నీ వేస్తే వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ అడుగు తినేటువంటి చంద్రబాబుని ఆ దేవుడు పర్మనెంట్ గా ఆ అడుగు తినేటువంటి పాత్రకి పరిమితం చేయాలని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇవన్నింటినీ కూడా గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి ఆయనకు మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీ మద్దతు తెలిపినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీతో కలిసి ఉండేటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పేరు నాని గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.